सीएम केसीआर कृष्णा नदी जलालनु आंध्र वालक मुख्यंगा केसीआर जगन तोटी कुट्र बनी मन जलालनु जगनमोहन रेड्डी दोसुकुपोता उंटे चूस्तू कूर्चुंटुन्नाडु आयन असेंब्लीलो आयन माट्लाडिन तीरु अभ्यंतरकरं ఇది ఆయనకు మాట్లాడేటందుకు ఆయనకు హక్కు లేదు అందుకోసం ఇది ఒక్కసారి ఒక సురుద్ బావ వాతావరణం వెల్కమ్ అని చెప్పి వాళ్ళు టాక్స్కి వచ్చినారు చర్చలు జరిగినాయి నేను నమ్ముతున్నా నాకు భగవంతు నమ్మేవాడిని మంచి ఆలోచన చేస్తే ఫలవంతమవుతుంది అధ్యక్ష నేను చెప్పినాను పాత బేసజాలు బేసిన్లు లేవు బేసజాలు లేవు మేము కూడా బతకాలి మా పాలమూరుకు అవసరం ఉంది మాకు నల్గొండకు అవసరం ఉంది మాకు వికారాబాద్ కౌంటర్ ఉంది కృష్ణల వస్తే వస్తే నీళ్ళు ఆపత రావు అధ్యక్ష నమ్మకం లేదు ఈసారి వచ్చిన చూడండి గోవింద్ పాట్ మనకు 400 టీఎంసీలు సముద్రానికి వెళ్ళిపోయింది రెండు స్పెల్స్ వచ్చింది మళ్ళీ థర్డ్ స్పెల్ కూడా అక్టోబర్ ఫస్ట్ వీక్ వస్తాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష అదృష్టం కానీ అన్నిసార్లు రాకు సార్ కూడా 5 ఏళ్ళ దాకా శుక్రవారం అధ్యక్ష నీళ్ళు గోదావరి సముద్రానికి వేస్ట్ పోతున్నాయి ఏ పాత పంచాయతీలు బంద్ చేసి నేను మనవి చేస్తున్నా అధ్యక్ష మళ్ళా దీనిలో తీయదు నేను స్పష్టంగా కుండబద్దలు కూడా నేను చెప్తాను ఆంధ్ర ప్రజలకు కూడా ఈ సభ ద్వారా చెప్తాను అధ్యక్ష తెలంగాణ ప్రజలకు కూడా చెప్తాను ఉభయ రాష్ట్రాల రైతాంగం యొక్క ప్రయోజనాలు కోరి విశాల దృక్పథంతో కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతంగా నిర్మించుకున్నటువంటి అనుభవ సారం నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు యువకుడైనా ఆయన నిజాయితీ ఉంది అధ్యక్ష నేను చేసుకోవాలన్న రాష్ట్రానికి తపన ఉంది అంతకుముందు ముఖ్యమంత్రి గారు వినలే కానీ వీరు మేము చేసుకుంటాం సార్ మాకు మీ సహకారం కావాలని అడిగినారు నేను చెప్పిన డెఫినెట్లీ 100% మా సహకారం ఉంటుంది మా బాధ్యత తీరుతుంది మీ బాధ్యత తీరుతుంది మీకు రాయలసీమ బ్రతుంది నెల్లూరు ఆ ప్లాంట్స్ ఉన్నాయి ప్రకాశం ఆ ప్లాంట్స్ ఉన్నాయి తీసుకోండి బంగాళాఖాతం దాన్ని పోయిన దానికంటే సముద్రంలో ఇప్పుడు ఈ అసెంబ్లీలనే బరి తగ్గించి అసలు కేసీఆర్ చంద్రశేఖర్ రావు ఆంధ్రాకు ముఖ్యమంత్రిరా లేకపోతే తెలంగాణకు ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రజల ఓటోతోని గెలిచిండా తెలంగాణ ఓటోతోని గెలిచిండా అసలు ఈయనకేమన్నా కొద్ది అనన్నా ఇంగిత జ్ఞానం ఉందా అసలు ఏమన్నా నీళ్ళ లాస్ గురించి వాటర్ లాస్ గురించి ఏమన్నా కొద్దిగానన్నా అన్న పరిచయం ఉందా ఆయనకు ఒక 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 బేసిన్ కెళ్ళి ఇంకో బేసిన్ కు తీసుకుపోకూడదు అనేది కూడా అది కూడా తెలియదా ఇప్పటికే ఇవాళ పోతేడి పాడుకెళ్ళి వాళ్ళు తీసుకుపోవాల్సింది మొట్టమొదట 15 టీఎంసీలు దానికి అదనంగా 19 టీఎంసీలు ఎస్ఆర్బిసి రైట్ బ్రాంచ్ కెనాల్కి ఇచ్చిండ్రు మొత్తం 34 టీఎంసీలు తీసుకుపోవాలి సరే అప్పుడు పెన్నార్ బేసిన్ తీసుకుపోయినా ఉమ్మడి రాష్ట్రంలో తీసుకుపోయినా సరే ఒప్పుకుందాము కానీ ఇప్పుడు ఫ్లడ్ వాటర్ ను మళ్ళీ 150 టీఎంసీలు వాళ్ళకు గతంలో ఇచ్చేసిండ్రు 38 టీఎంసీలు గాలేరు నగర్ కి హెచ్ఎన్ఎస్ కు ఒక 40 టీఎంసీలు 29 టీఎంసీలు ఏమో తెలుగు గంగకు 43 టీఎంసీలు వెలుగొండకి ఇచ్చిండ్రు ఇవాళ ఒకటి అడుగుతాను మొత్తం 150 టీఎంసీలు ఇచ్చి అవన్నీ కూడా ఒక అందరినీ వాది విడిచిపెట్టి కొంత భాగం విడిచిపెట్టి మొత్తం కూడా టోటల్ గా పెన్నార్ బేసిన్ అదర్ బేసిన్ లో ఉన్నాయి అసలు దాని గురించి ఈయన పట్టించుకోకుండా ఈయన ఎంత అసమర్థత ఉంటూ కనిపిస్తుందంటే ఈయన ముఖ్యమంత్రిగా పనికి వస్తాడు ఈయనకు నదీ జలాల మీద అవగాహన ఉందా ఈయన నదీ జలాలను ఎట్లా వినియోగించుకునేటందుకు ఈయనకు ఏమన్నా కొంతనన్నా ఆసక్తి ఉందా మనకు కృష్ణానదిలో 61% మనకుంటే 31 అంటే 18 రాయలసీమ భూభాగం ఉంది క్యాచ్మెంట్ ఏరియా 13 టీఎంసీలు ఆంధ్రాది ఉంది 31 69 మనకుంటే ఆఖరకు మనకు వీళ్ళు వాడుకున్న దాన్ని యూటిలైజేషన్ 31 మొత్తం పర్సెంట్ కూడా నీళ్లు వాడేసిండ్రు ఆయన వాళ్ళకి ఇప్పుడు 512 టీఎంసీలు మనకు 299 టీఎంసీలు ఈ సంవత్సరం వాడుకున్నది ఎంత అంటే 653 టీఎంసీలు వాళ్ళు వాడుకున్నారు ఇవాళ తెలంగాణలో 299 నికర జలాలనే 272 వాడుకున్నాం దాంట్లో కూడా తక్కువ వాడుకున్నాం అంటే ఎవరికి సమాధానం చెప్తాడు తలక ఆడబెట్టుకుంటాడు ఈ ముఖ్యమంత్రి ఇవాళ ఒకటి సూటిగా అడుగుతా ఉన్నాను
ఇలా మనకు ఇంకా 60 టీఎంసీలు 62 టీఎంసీలు మనం వాడుకునేది ఉంటే దాన్ని ఆంధ్రలోకి చేసిదాం. ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నావు, జగన్మోహన్ రెడ్డిని తీసుకుపోయి ఆ నీళ్ళను ఫ్లడ్ వాటర్ వాడుకో అని చెప్తున్నావు. వాళ్ళు 31% 31 కృష్ణా బేసిన్ లో ఉండే భూములన్నిటికీ వాళ్ళు 100% కాదు 200% వాళ్ళు నీటిని వినియోగించుకున్నారు. మనము ఇచ్చిన మనకు 33% కూడా మనం వినియోగించుకోలేని పరిస్థితి ఉంటే దీని నీవు అభివృద్ధి చేసి ఎంబడెంబడ ఎస్ఎల్బిసి కంప్లీట్ చేసి ఎంబడ పాలమూర్ రంగారెడ్డి కంప్లీట్ చేసి ఎంబడ మీ ఆయకట్టు డెవలప్ చేసి కృష్ణానది జలాలను ఎట్లా వాడుకుందామని ఆలోచన చేయాలనా? లేకపోతే మొత్తం మీరు దోసుకొని పోయి మీరు కట్టుకోపోండి. వాళ్లకు ఫ్లడ్ వాటర్ మీద వాళ్ళకు హక్కు ఉందా? పెన్నార్ బేసిన్ కి కదా వాళ్ళు తీసుకుపోయింది. ఇవాళ ఎంత మూర్ఖుడు అంటే నిన్ననే ఒక ఉత్తరం రాసిండండి వాళ్ళు 45 టీఎంసీ ఎప్పుడైతే పోలవరంకి వెళ్లి నీళ్లు కృష్ణా డెల్టాకు మళ్లిస్తారో అప్పర్ రైపేరియన్ స్టేట్స్ కు 45 ఏమో ఆంధ్రప్రదేశ్ ఉంది, 35 ఏమో మహారాష్ట్ర కర్ణాటక ఉంది. ఈ 45 కి వాళ్ళు ఏం పేచి పెట్టిండు గుర్తుందే? ఈ రోజు లెటర్ రాసిండు ఆయన, ఏది కేఆర్ఎంబికి ఒక లెటర్ రాసిండు. లెటర్ రాసి ఏమంటున్నాడంటే ఆ 45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ అన్నారు కదా మావే అని, నీకు ఆడ భూమి ఆడు ఉందా నీకు కృష్ణా బేసిన్ రా నీకు ఆంధ్రప్రదేశ్ లా? ఇది చాలా మందికి తెలియదు. ఒక్క అసలు నువ్వు వాడుకుంటున్నాను కూడా దానికి హక్కు రాదు. ఇవాళ అందుకోసం ఏం చేస్తున్నావు అంటే వాళ్ళు తీసుకున్న ప్రాజెక్టులు ఏవైతే గాలేరు నగర్ కానీ ఈ తెలుగు గంగకు కానీ ఈ ఏదైతే ఇప్పుడున్న వెలిగొండకు కానీ నీళ్లకు అసలు వాళ్ళకు అలొకేషన్ లేదు కాబట్టి ఆ 45 టీఎంసీ అంటే దీంట్లో అలొకేట్ చేస్తున్నామని చెప్పి లెటర్ రాస్తున్నారు. ఆ రేట్లకెళ్ళి మనం తీసుకునేది ఉంటే మహారాష్ట్ర కర్ణాటక ఆ రేట్లకే నీళ్లను వాడుతుంటే ఈయననేమో ఆడ అంటే పొలాల పొట్ట అంటే పీక్తున్నాడు ఏమో గడ్డి. ఇవాళ ఎందుకంటే అంత కోపం వస్తుందండి. ఒక టీఎంసీకి ఎంత ఇవాళ ఒక టీఎంసీ 10-12 లక్షల ఎకరాలు 10-12 వేల ఎకరాలు పడుతుంది. ఇవాళ మనకు 6-7 లక్షల ఎకరాలకు ఈ సంవత్సరం కూడా వినియోగించుకోలేదంటే నీ అసమర్థత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒక పనికి మాల ఇంజనీర్లను పెట్టుకొని నడుపుతా ఉన్నావు. ఇప్పుడు ఇవాళ నేను ఒకటే కృష్ణానది జలాల విషయం లోపల పెన్నార్ బేసిన్ వాళ్లకు తీసుకుపోయే అధికారం లేదు, ఇతర బేసిన్లకు తీసుకుపోయేటందుకు లేదు. ఇలా వీళ్ళకు కనీసం కృష్ణా బోర్డు ముందులో పోయి అరే వాళ్ళంతా ఏ బేసిన్ లో ఇస్తుంటారో అడగండి అనేటందుకు కూడా వీళ్ళకి శక్తి లేదు. వాళ్ళకి ఆ మనసు ఒప్పడం లేదు. ఒక కుమ్ము కైండ్రు కాబట్టి కుట్ర జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇలా డిపిఆర్లు ఇస్తే వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్టులన్నీ పెన్నార్ బేసిన్లు ఉంటాయి, మన ప్రాజెక్టులు మాత్రం కృష్ణా బేసిన్లు ఉంటాయి. మనకే హక్కు ఉంటుంది, వాళ్ళకు హక్కు ఉండదు. అందుకోసం ఇవాళ కేసీఆర్ కు హెచ్చరిక చేస్తా ఉన్నాం. కరోనా ముసుగుల ఏం చేసినా నడుస్తా అనుకో బిడ్డ, ప్రజలు ప్రాణాలకు తగిలించాల్సి వస్తుంది. ఇవాళ కరోనా కంటే నీ నిర్ణయాలు భయంకరంగా ఉన్నాయి తెలంగాణ మీద. తెలంగాణ ప్రజలకు నీ నిర్ణయాలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించి నష్టం కలిగించే తీరుగా ఉన్నాయి. ఇవాళ కరోనా కూడా నేను ఆ రోజే చెప్పిన 7 ఏప్రిల్కి చెప్పినాయా ఇక్కడ మొత్తం విస్ఫోటం వస్తుంది హైదరాబాద్ లో అని. ఇవాళ అదే విస్ఫోటం వచ్చింది. ఇప్పుడే పెద్దలు మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు ఎంత నాసిరకం పనులంటే ఒక్కటి మీరు వినండియా, వాడు 100 రూపాయలకు పని తీసుకునే కిందోనికి 60 రూపాయలకు ఇచ్చే వాడు 1% వానికి ఇచ్చుకం వీనికి ఇచ్చుకం పెట్టే 30% పనులే అవుతున్నాయి. అందుకోసం ఎక్కడ కాంపాక్టింగ్ లేదు, ఎక్కడ ట్రాక్టర్స్ డెన్సిటీ అంటే కంప్రెస్ చేసిన తర్వాత వచ్చే డెన్సిటీ ఎవరు చూస్తలేరు. అక్కడ ఒక్క లేరైనా కనిపించిందన్నా మీకు? ఒక్క లేరు కూడా కనిపించలేదు. నేను చూసాను మాకు అంటే టీవీలో చూసింది దాంట్లో అంత నాశనకం పనులు. ఇంతకుముందు ఎట్లుంటున్నాయి అంటే మేము అంటే మా కుటుంబం కూడా కాంట్రాక్టర్స్ కుటుంబంకి వెళ్ళి వచ్చింది నేను. కానీ అది ఎట్లుంటుండే అంటే అప్పుడు ఒక టీఎం అనేటోడు ఉండేటోడు టెంపరీ మేస్త్రి అనేటోడు వాని చూసి కాంట్రాక్టర్ గదగదలాడేది. ఇప్పుడేమవుతుంది కాంట్రాక్టర్ దగ్గర ఉండే ఏజెంట్ని చూస్తే ఈఎన్సీల కంటే సీఈల కానుంటే లాగులు నడుస్తున్నాయి. అంత దుర్మార్గంగా ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. ఇవాళ చెప్తున్నాము ఇవాళ పార్టీ తీసుకున్న నిర్ణయానికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఖచ్చితంగా మొత్తం ఇన్ఫర్మేషన్ తీస్తా, మీ ముందర పెడతా,
అవసరం వస్తే ప్రైమ్ మినిస్టర్ దగ్గర కూర్చుందాం, కేసీఆర్ ను జైల్లోకి పంపించిన దగ్గర మనం విశ్రమించొద్దని చెప్పి నేను మీకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇయాల మా తెలంగాణ నీళ్లు కృష్ణా నది జలాలను ఒక్క బొట్టు నువ్వు తీసుకపోయినా సహించేది లేదని చెప్పి ఇయాల ఏం చేస్తున్నావు కేసీఆర్? నువ్వు నిజంగానే చెప్పు, నిజంగా ఏం చేయాలనుకుంటున్నావు తెలంగాణను? ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేస్తే నువ్వు మోసం చేస్తావా, ధోకా చేస్తావా, దగా చేస్తావా, దోచిపెట్టావా ఆంధ్రులకు? ఇది ఇది మంచిది కాదు. ఇలా ఏ పేరు మీద నువ్వు ఇవ్వాల వచ్చి కుర్చీలో కూర్చున్నావు, వాళ్ళకే మోసం చేయకు. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టకు కేసీఆర్, జాగ్రత్త, హెచ్చరిస్తున్నాం. ఇక ఎందుకంటే మేము ఇది మేము మాట్లాడుతూనే ఉన్నాం మేము ఇంటర్నల్ గా. ఇప్పుడు ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో పబ్లిక్ లో పోలేకపోతున్నాం, కొద్దిగా ప్రెస్ మీట్లు కూడా ఎక్కువగా పెట్టడానికి వీలైతే లేదు. కానీ మేము కాగితాల మీద ఏమేమి పనులు చేయాలి అవన్నీ చేస్తూనే ఉన్నాం. అవసరం అనిపిస్తే విజిట్ కూడా చేస్తాం. ఈ కృష్ణానది ప్రాంతంలో ఉండే ప్రజలను చైతన్యం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. వాళ్లకు మొత్తం డిజిటల్ గా వాళ్ళకి ఏమేమి విధంగా మనం వాళ్ళకు చూపిస్తే అర్థమయ్యే రీతిలో ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఇలా చాలా మోసం దగా చేస్తున్నాడు, వీటిని ఆపేటందుకు మనం ముఖ్యంగా యువకులు రైతులు సమాయత్తం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అదే ఇప్పుడు మీరు అంటే మీరు ఇప్పుడు మీరు చెప్పేసారు కదా. ఇప్పుడు శిఖావత్ గారికి ఈ కృష్ణానది జలాల మీద మన అంటే పిసిసి అధ్యక్షుల వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం కూడా కలిసి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ కాపీని ఇప్పుడు విడుదల చేస్తున్నాం. దయచేసి దీన్ని, ఎందుకంటే తెలంగాణకు ఏం జరిగిందంటే హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడేమో మనకు రాయచూరు, గుల్బర్గా, బీదర్ మనకున్నాయి. రాయచూరులో మానవి అనే ఒక తాలూకా ఉంది, దీని వెనుకనే ఏది మన జూరాల వెనుక, అది కర్ణాటక పోయింది. భీమా నదిలో అప్పుడు రోజు నిజాం గవర్నమెంట్లో హైదరాబాద్ గవర్నమెంట్ లో కూడా బూర్గుల రామకృష్ణ రావు గవర్నమెంట్ లో కూడా 55లో అక్కడ మాన్వి తంగిడి దగ్గర భీమా ప్రాజెక్టు కట్టాలనుకున్నారు. అది కట్టింటే మాకు మహబూబ్నగర్ జిల్లాలో 800,000 ఎకరాలు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేది. అవన్నీ పోయినాయి, ఆంధ్రప్రదేశ్లో కలిసినాం. కలిసినాక మాకు అసలు 1 లక్ష ఎకరాలకు ఆర్డీఎస్ కు, 1 లక్ష సుంకేజ్ కి ఎకరాలకు. ఇప్పుడు సుంకేజీలు ఏమో 5 లక్షల ఎకరాలకు పోయింది, ఆర్డీఎస్ ఏమో 40,000 ఎకరాలకు వచ్చింది. అంటే ఎంత అంటే ఆ పాలనలో మనకు చాలా తీవ్రంగా నష్టపోయినాం. అందుకోసం ఇవాళ కనీసం ఈ ముఖ్యమంత్రి వచ్చి ఏమైనా మేలు చేస్తాడు, ఆర్డీఎస్ దగ్గర కూర్చొని కూర్చేసుకొని నేను కట్టిస్తాను, అది ఎక్కడ పోయాను పాలమూరు దగ్గర అయితే చెప్పినప్పుడు ఎట్లా చెప్పిందంటే ఆన్నే నేను కూర్చేసుకుంటా, కూర్చేసుకొని కూర్చొని కరెక్ట్ మీకు 2-2.5 ఏళ్ళలో పూర్తి చేస్తా అని చెప్పిండు. 4.5 ఏళ్ళు అయింది, ఏం చేస్తున్నాడు ఆయన? 10% పనులు కూడా కాలే. ఇలా ఎస్ఎల్బిసి సొరంగం 44 కిలోమీటర్లు దోడేది ఉంటే 32 కాంగ్రెస్ పీరియడ్ ఉంటే ఈయన మొత్తం వదిలిపెట్టిండు దాన్ని. ఇంత దుర్మార్గంగా ఈయన వ్యవహారం ఉంది. ఇక కాళేశ్వరం విషయమేమో చెప్పిండ్రు, దానికోసం ఒక రోజు మొత్తం ఫుల్ మీటింగ్ పెడతాం. మీటింగ్ పెట్టి కాళేశ్వరం ఉండే కాలా దంద నల్ల డబ్బు ఎంత మారింది అనేది కూడా నిరూపించినందుకు మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.